9 टीवी न्यूज़ को स्वागत। ఏదైనా ఉన్నా సరే ఈ విషయంలో లబ్ధిదారుల విషయంలో అవన్నీ మా నోటీసు తీసుకొస్తే వాటన్నింటినీ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ పథకాలు అమలు చేసే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాము. ఈ అవకాశం కల్పించిన హానరబుల్ ఎమ్మెల్యే గారికి, చైర్పర్సన్ గారికి, అలాగే కౌన్సిలర్లకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఇచ్చిన మాట ప్రకారంగానే రెండో విడత కూడా 9 కోట్ల 33 లక్షలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారంగానే ఆయన డేట్ల ప్రకారంగా ఈరోజు మనందరికి కూడా పొదుపు సంఘాలకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. మొత్తం గ్రూపులో 3181 ఉన్నాయి. వైఎస్ఆర్ ఆసరా వచ్చిన సంఘాలు 1627 ఉన్నాయి. మీ మొత్తానికి కూడా 4 విడతల్లో మీకు వచ్చే దాదాపుగా 37 కోట్ల 18 లక్షల రూపాయలు మన మున్సిపాలిటీ సంబంధించినటువంటి పొదుపు సంఘాల 1620 గ్రూపులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మేము ఎందుకు చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత బ్యాంక్ లింకేజ్ కూడా 1920లో 37 కోట్ల 81 లక్షలు ఇప్పించినారు. 21లో 9 నూట 72 మందికి ఇచ్చినారు. మొదట 1920లో 16 నూట 66 గ్రూపులకి 40 కోట్ల 87 లక్షలు బ్యాంకు లింకేజ్ ద్వారా ఇప్పించినారు. 21, 22 ఇప్పుడు దాదాపుగా 302 మందికి 15 కోట్ల 14 లక్షలు ముట్టిందని చెప్పేసి కూడా మీ అందరూ చెప్తా ఉన్నానమ్మా. జీరో వడ్డీ కింద 2019, 20లో 1897 గ్రూపులకి 2 కోట్ల 37 లక్షలు వచ్చింది. జీరో వడ్డీ కింద 2021కి 2033 మందికి 1 కోటి 93 లక్షలు వచ్చింది. జగనన్న తోడు కూడా దాదాపుగా 10,000 రూపాయలు ఇచ్చేవి 1481 మందికి 1,47,74 మందికి ఇచ్చినాం. పిఎంఎస్ స్వానిధి కింద కూడా దాదాపుగా 16,28 మందికి 16 లక్షల 28 వేలు వచ్చింది. 1921లో 11,19 మందికి 11,19 వేలు వచ్చినాయమ్మా. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదైతే పేదల మహిళలకు దృష్టిలో పెట్టుకుని పనిచేస్తూ ఉన్నాడో, పేదం దృష్టిలో పనిచేస్తూ ఉన్నాడు, అవన్నీ కూడా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మీ అందరు కూడా చెప్పడం జరుగుతూ ఉందమ్మా. ఏదున్నా కూడా ఆయన పాదయాత్రలో చూశాడు, పేదల కష్టాలు తెలుసుకున్నాడు, మహిళల కష్టాలు తెలుసుకున్నాడు. కుల మత భేదాలు లేకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. అదే కాకుండా రాజకీయంగా కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. మళ్ళా తర్వాత ఉద్యోగపరంగా కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితి కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తర్వాత ఎవరు కూడా చేయలే. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇచ్చిన మాట మర్చిపోయాడు. 2014 ఎలక్షన్ జరిగినప్పుడు పొదుపు సంఘాల వాళ్ళకి, రైతన్నలకు కూడా రుణమాఫీ చేస్తా ఉన్న మాట ప్రకారం కూడా మర్చిపోయి అధికారంలోకి వస్తేనే ఏ విధంగా కూడా ప్రజలను పట్టించుకోకుండా, మహిళలను పట్టించుకోకుండా అన్ని విధాలుగా ఆయన చేసినటువంటి కార్యక్రమం ఘనతా మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 1,50,000 కోట్ల పైన అప్పు చేసినాడు. ఏ విధంగా కూడా మహిళలకు కానీ, ప్రజలకు కానీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ, ఏ విధంగా యువతకు కానీ, అన్ని వర్గాల వారికి కూడా ఏ విధంగా కూడా సహాయం చేయని పరిస్థితి కూడా మనం చూసాం. అది తప్ప వేరే లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సంతోషమే. మీ అనుబంధాన్ని మేమేం కాదనే పరిస్థితి లేదు. ఏదున్నా ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకి
ఉపయోగకరంగా ఉండే కార్యక్రమాలు చేస్తూ మీరు కూడా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదో ఒక యాక్టర్గా వచ్చినా సంతోషమే, యాక్టర్గా మేము చూస్తాం, సంతోషపడతాం, మేము కూడా మీ అభిమానులుగా ఉంటాం. అంతేగాని రాజకీయానికి సినీ యాక్టర్లకి చాలా తేడా ఉంది. రాజకీయం వేరే, సినిమా పరిశ్రమ వేరే. అందుకే ఏదున్నా కూడా ఇది 3 గంటల సినిమా కాదు. ఇది ఏదున్నా మనమంతా కూడా రాజకీయంగా ఉండాలంటే ప్రజల్లో ఉండాలా, ప్రజా సమస్యలు తెలుసుకోవాలా, ప్రజల కష్టాలు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి మాదిరి ముందుకు పోయినప్పుడు ఏదన్నా కానీ నమ్మకంతో ప్రజలు ఉంటారు. కానీ ఏదో అప్పుడప్పుడు వచ్చి ఏదో రోజు వచ్చి మీరు ఏదో చేసిపోయినంత మాత్రాన ప్రజలు